రాజస్థాన్ ఉదయపూర్ లో కాంగ్రెస్ నవ సంకల్ప చింతన్ శిబిర కొనసాగుతోంది। ఈ సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది। ఒకే కుటుంబానికి ఒక టికెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాగన్ సోనియా సమక్షంలో ప్రకటించారు। ఒకవేళ అదే కుటుంబంలోని మరో సభ్యుడు పార్టీలో 10 ఏళ్లు పని చేసి ఉంటే వారికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు। ఈ నిబంధన గాంధీ కుటుంబంతో పాటు పార్టీలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని తెలిపారు। పార్టీ నేతలంతా స్వార్థాన్ని వీడి పని చేయాలని సోనియా గాంధీ సూచించారు। దేశం కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ప్రజలకు కాంగ్రెస్ అవసరం ఎంతో ఉందన్నారు। దేశాన్ని మత ప్రాతిపదికన విభజించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు సోనియా। మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని ఆరోపించారు। ఆదివాసీలు మహిళలు దళితులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని చెప్పారు। దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు। రాజస్థాన్ ఉదయపూర్ లో కాంగ్రెస్ నవ సంకల్ప చింతన్ శిబిర కొనసాగుతోంది। ఈ సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది। ఒకే కుటుంబానికి ఒక టికెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ సోనియా సమక్షంలో ప్రకటించారు। ఒకవేళ అదే కుటుంబంలోని మరో సభ్యుడు పార్టీలో 10 ఏళ్లు పనిచేసి ఉంటే వారికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు। ఈ నిబంధన గాంధీ కుటుంబంతో పాటు పార్టీలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని తెలిపారు। పార్టీ నేతలంతా స్వార్థాన్ని వీడి పనిచేయాలని సోనియా గాంధీ సూచించారు। దేశం కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ప్రజలకు కాంగ్రెస్ అవసరం ఎంతో ఉందన్నారు। దేశాన్ని మత ప్రాతిపదికన విభజించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు సోనియా। మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆరోపించారు। ఆదివాసీలు మహిళలు దళితులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని చెప్పారు। దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు।